హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద బ్లూమ్స్ కిచెన్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పావ్ బాజీ. రెసిపీలోకి వెళ్ళే ముందు, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. బటర్, ఆనియన్, టమాటో, పొటాటో, క్యారెట్, ఇంకా మీ దగ్గర వెజిటబుల్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్, కారం, పసుపు, పావు బాజీ. నేను ఇప్పుడు ఒక స్టీల్ కళాయి తీసుకున్నాను, అందులో కొద్దిగా ఆయిల్ ప్లస్ బటర్ కూడా యాడ్ చేశాను. బటర్ కరిగిన తర్వాత అందులో కొద్దిగా ఫెనల్ సీడ్స్ సోంఫ్ వేసుకుంటున్నాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో పొటాటో, క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్, యాడ్ చేసి బాగా కలిపి కొద్దిగా మగ్గనిద్దాం. ఇందులో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను కారం. కొద్దిగా వాటర్ పోసుకొని ఇది లిడ్ పెట్టేస్తున్నాను. ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. మొత్తం వెజిటబుల్స్ అన్ని బాగా స్మాష్ అయ్యండి. ఇప్పుడు ఇందులో మనం పావ్ బాజీ మసాలా కూడా యాడ్ చేసుకుని కొద్దిగా కలుపుకుందాం. మన పావ్ బాజీలోకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పావ్స్ ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ హీట్ చేసుకున్నాను, అందులో కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేశాను. పావ్స్ తీసుకొని ఇప్పుడు బటర్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన కుకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది.
మన పావ్ బాజీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.